ఇన్ కేస్ సర్క్యూట్లో కరెంట్ సోర్స్ ఉంటే మెష్ అనాలిసిస్ ఎలా చేయాలో చూద్దాం. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇంతవరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ కరెంట్ సోర్స్ ఉంటే మెష్ అనాలిసిస్ ఎలా అప్లై చేయాలి, మెష్ కరెంట్స్ ఎలా సాల్వ్ చేయాలి, సో ఈ ఎగ్జాంపుల్తో మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇన్ కేస్ మెష్ వన్ను చూస్తే మెష్ వన్లో మీకు ఎక్కడ కూడా కరెంట్ సోర్సెస్ లేవు. సో కరెంట్ సోర్సెస్ మెష్లో లేకపోతే సేమ్ కిర్చాఫ్ వోల్టేజ్లు అప్లై చేసి సమ్ ఆఫ్ ద వోల్టేజ్ సోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద వోల్టేజ్ డ్రాప్స్ చేసి ఈక్వేషన్స్ రాస్తాము. అలానే ఇక్కడ మెష్ వన్కి రాద్దాం. అప్లై కిర్చాఫ్ వోల్టేజ్ లా టు ద మెష్ వన్, దెన్ వాట్ హ్యాపెన్, 10 ఈజ్ ఈక్వల్ టు 4i1 ప్లస్ 6. 6 ఓమ్స్ రెసిస్టర్ ఈజ్ టచింగ్ బోత్ ద మెషెస్, అంటే మెష్ వన్ మెష్ టూని కూడా టచ్ అవుతుంది. కాబట్టి చూడండి, కరెంట్ i1 ఈ విధంగా, i2 అనేది ఆపోజిట్ డైరెక్షన్లో, రెండు టచ్ అవుతున్నాయి. సో 6 దగ్గర పాస్ అవుతున్న కరెంట్ అనేది డిఫరెన్స్ బిట్వీన్ 2 కరెంట్స్ అవుతుంది, ఎందుకంటే రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. కాబట్టి 6i1 - i2, దీన్ని ప్రాపర్గా రాస్తే 6 + 4 10i1 - 6i2 = 10. దిస్ ఇస్ ఈక్వేషన్ 1. నౌ మెష్ టూలో ఏదైనా ఒక మెష్కి కరెంట్ సోర్స్ని టచ్ చేయి ఉంటే మీరు కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేయలేరు. ఓకేనా, ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తున్నాను చూడండి. ఇన్ కేస్ ఏదైనా మెష్కి ఒక కరెంట్ సోర్స్ కానీ టచ్ అయి ఉంటే ఆ మెష్ కరెంటు ఆ కరెంట్ సోర్స్ బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇప్పుడు i2 అనేది ఈ డైరెక్షన్లో పాస్ అవుతుందని మనం అనుకున్నాం మెష్ కరెంట్, బట్ ఇక్కడ కరెంట్ సోర్స్ టచ్ అయి ఉంది, అది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఓకే, నేనేం చెప్పాను, బోత్ ఆర్ సేమ్ అని చెప్పాను. సో i2 ఈజ్ ఈక్వల్ టు, వీ నో దట్ ఈస్ 5. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్ సేమ్, i2 ఈజ్ ఈక్వల్ టు 5, బట్ డైరెక్షన్ చేంజ్ అయింది. కాబట్టి ఇక్కడ కూడా మనం డైరెక్షన్ కోసం మైనస్ నెగిటివ్ సింబల్ అనేది పెట్టాలి. ఓకే, సో ఫ్రమ్ మెష్ టూ వీ కెన్ డైరెక్ట్లీ సే దట్ i2 ఈజ్ ఈక్వల్ టు -5, దట్ ఈస్ ఈక్వేషన్ 2. ఓకే, నౌ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1, దెన్ 10i1 - 6i2 - 5 = 10. ప్లీజ్ సాల్వ్ ఇట్. 10i1 = 10 + -30, దట్ ఈస్ ఈక్వల్ టు 10 - 30 - 20/10 ఈజ్ i1, సో దిస్ ఈజ్ -2 i1. సో i1 ఈజ్ ఈక్వల్ టు -2, i2 ఈజ్ ఈక్వల్ టు -5. దీస్ ఆర్ ద మెష్ కరెంట్స్. సో ఇక్కడ నేను చెప్తున్నానంటే, ఇన్ కేస్ ఏదైనా మెష్కి ఒక కరెంట్ సోర్స్ని టచ్ అయ్యి ఉంటే సింపుల్గా చెప్పవచ్చు డైరెక్ట్గా ఆ మెష్ కరెంట్ అనేది ఆ కరెంట్ సోర్స్లో ఉన్న వాల్యూకి. ఓకే, ఇన్ కేస్ అలా లేకుండా ఉంటే మొత్తం కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేయాలి. సో ఇలా ఉంటే కొంచెం ఈజీ సమ్ అన్నమాట. ఇన్ కేస్ మెష్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు కరెంట్ సోర్సెస్ కానీ ఉంటే ఈజీగా అవుతుంది. ఓకే, ఇన్ కేస్ ఇదే కరెంట్ సోర్స్ అనేది సెంటర్లో ఉందనుకోండి, ఇదే కరెంట్ సోర్స్ సెంటర్లో ఉంటే, సో ఒక కరెంట్ సోర్స్కి 2 మెషెస్ కూడా టచ్ అయి ఉంటున్నాయి, అప్పుడు ఈ మెష్కి ఆ కరెంట్ తీసుకుంటామా, లేదా సెకండ్ మెష్కి ఆ సేమ్ కరెంట్ తీసుకుంటామా వాల్యూ అనేది డౌట్. సో ఇన్ కేస్ ఏది ఎప్పుడైనా సరే 2 మెషెస్ మధ్యలో కానీ కరెంట్ సోర్స్ ఉంటే దాన్ని సూపర్ మెష్ అంటారు, అది అనదర్ టాపిక్. ఓకే, అది సూపర్ మెష్ అనాలిసిస్ అనేది అప్లై చేయాలి. అలా ఉంటే ఏం చేయాలన్నది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ప్రజెంట్ ఇన్ కేస్ ఒక మెష్కి ఒక కరెంట్ సోర్స్ టచ్ అయితే ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.